హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మి ఫ్రెండ్స్ మరో చక్కటి కథతో ఈ రోజు ఒక హాస్య కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఈ రోజు మీకు వినిపించబోతున్న కథ సీతాపతి సంసారంలో సరిగమలు కేవి సుమలత గారి హాస్య కథ ఒరేయ్ సీత ఎక్కడున్నావురా ఎంత సేపటి నుండి పిలిచిన పలకవేంట్రా అంటూ అరుస్తూ హాల్లోకొచ్చింది కాంతమ్మ ఏమైంది అత్తయ్య గారు ఎందుకలా అరుస్తున్నారు అంటూ వంటగదిలో నుండి చెయ్యి తుడుచుకుంటూ వచ్చింది భాను నీ కరుపుల్లా వినిపిస్తున్నాయా అంటూ ఆయాసంతో వగరుస్తూ అంది కాంతమ్మ అదేంటి మీరు బుస కొడుతున్నారు మీ నోట్లో పళ్ళు పెట్టుకోలేదా అందుకే బుసబుసమని శబ్దం వస్తుంది అని గొళ్ళున నవ్వింది భాను కాంతమ్మ పళ్ళకి ఇన్ఫెక్షన్ రావడంతో సర్జరీ చేసి పళ్ళన్నీ తీసేసి సెట్ అమర్చారు అదే నా పళ్ళు ఏమయ్యాయని అడగడానికే వచ్చాను నీకు నేనంటే బాగా ఎగతాళి ఎక్కువైంది కోపంగా అంది కాంతమ్మ అది కాదత్తయ్య గారు మీరు మాట్లాడుతుంటే నిజంగానే పాము బుసలా వినిపిస్తుంది ఈయనేంటి కుర్చీలో కూర్చుని నిద్రపోతున్నారా మనం ఇంత పెద్దగా మాట్లాడుతున్నా పట్టించుకోవడం లేదు అని సీతాపతిని తట్టింది భాను ఒరేయ్ సీత నీ పెళ్ళం నన్ను వేళకోళం చేస్తున్నా నువ్వు మాట్లాడకుండా మౌనంగా ఉన్నావా రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతుంది కోపంగా అంది కాంతమ్మ బుస్ ఎక్కడో పాము కొట్టినట్టు వినపడుతుంది ఎక్కడ భార్య తట్టడంతో స్పృహలోకి వచ్చాడు సీతాపతి చూశారాతయ్య గారు మీరు నేనే బుసబుస అన్నానన్నారు చీర చెంగు అడ్డు పెట్టుకుని నవ్వుతుంది భాను నన్ను వెక్కిరిస్తున్నారా ఇక ఇంట్లో నాకు విలువ లేనట్టే ఏదైనా ఆశ్రమానికి వెళ్లిపోతాను అని గిర్రున వెనక్కి తిరిగింది కాంతమ్మ అమ్మా అలా అలగబాకే నువ్వంటే నాకు చాలా ఇష్టమని నీకు తెలుసుగా నేను బతికుండగా నిన్ను ఏ ఆశ్రమానికి పంపను నువ్వు నా దగ్గర ఉండాలి నా పిల్లల్ని పెంచాలి అసలు నీ కోపం ఎందుకొచ్చింది భాను మా ఏమైనా అన్నావా కంగారు పడుతూ అన్నాడు సీతాపతి నువ్వు అన్నావుగా బుస్ అని ఎక్కడున్నాడో మీ నాన్న ఆయన పేరు పెట్టుకున్నానని నెత్తిన పెట్టుకుని చూసుకుంటే నన్ను బుడి బుడి రాగాలు తీసింది కాంతమ్మ అదిగో బుస్సు నీ నోట్లుండి వస్తుందా అమ్మా నన్ను క్షమించవే నేను పాము బుస అనుకున్నాను ఇంతకీ నీ నోట్లో పళ్లసెట్ ఎందుకు పెట్టుకోలేదు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు సీతాపతి అది కనపడికే కదా నేను వెతుకుతుంది రాత్రి నీళ్లలో వేసి మంచం దగ్గర పెట్టుకున్నాను ఉదయం నుంచి వెతుకుతుంటే దొరకడం లేదు అంటోంది కాంతమ్మ నువ్వల్ల బుస కొట్టబాకే అమ్మా నీ పళ్ళు ఎక్కడికి పోవు భాను నువ్వెక్కడైనా చూసావా అన్నాడు సీతాపతి నేను చూడలేదని తల అడ్డంగా ఊపింది భాను మరేమయ్యాయి వాటికి రెక్కలు వచ్చి ఎగిరిపోయాయా అంటూ కాంతమ్మ గదంతా హడావిడిగా వెతికాడు సీతాపతి పళ్ళ సెట్టు ఎక్కడా కనిపించలేదు అందరూ కోమట్లే కోడి కనిపించడం లేదన్నారట ఎవరూ తీయకుండా మంచం కింద పెట్టుకున్నవి ఎలా పోయాయి అంది కాంతమ్మ భాను పిల్లలెక్కడా వాళ్ళేమైనా తీశారంటవా అన్నాడు సీతాపతి అటు తిప్పి ఇటు తిప్పి పిల్లల మీదకు తెస్తున్నారా వాళ్ళు ఇటువైపుకు రానేలేదు ముఖం మార్చుకుని అంది భాను వాళ్ళు ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నారు క్రమశిక్షణలో పెట్టుకోమంటే మీరు పట్టించుకోవడం లేదు రుసరుసలాడుతూ అంది కాంతమ్మ అబ్బే వాళ్ళు ఉదయం నుంచి బయటే ఆడుతున్నారమ్మా పిల్లలై ఉండరు అన్నాడు సీతాపతి నోరు మూసుకోరా సీత కుర్చీలో కూర్చొని నిద్రపోతున్నావు నీకింట్లో విషయాలు కూడా తెలుసా అసలు అంత కొంపల మునిగే ఆలోచనలేంటి బుస కొడుతూ అంది కాంతమ్మ అమ్మా అదేంటో చెప్తే నువ్వు మళ్ళీ కోపడతావేమో అనుమానపు చూపులు చూస్తున్నాడు సీతాపతి నీ పెళ్ళా మాటలు విని అంత తప్పు ఆలోచనలు చేస్తున్నావా మళ్ళీ బుస కొడుతోంది కాంతమ్మ అదిగో భూమి గుండ్రంగా ఉన్నట్టు చుట్టూ తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చాగారా కోపంగా అంది భాను నిన్ను కాదనాల్సింది అనాలి పెళ్లాన్ను అదుపులో పెట్టుకోవడం చేత కాదు పిల్లలను అదుపులో పెట్టుకోవడం చేత కాదు అంది కాంతమ్మ అమ్మా నాకు నువ్వంటే ఇష్టం భాను అన్నా ఇష్టమే నాకు ఇష్టమైన మీ ఇద్దరు ఎప్పుడూ గొడవ పడుతుంటే నాకు నచ్చడం లేదు ఎలా మీ ఇద్దరిని ఎలా ఒకటి చేయాలా అని ఆలోచిస్తున్నాను దీనంగా మొహం అన్నాడు సీతాపతి అప్పుడే లోపలకు పరుగులు తీస్తూ కన్నా వచ్చారు నానమ్మా నువ్వు అచ్చు పాములా బుసుబుస్ అంటున్నావేంటి అన్నాడు మున్నా నీ నీకూడా నేను లోకమైపోయానా ఇంత అవమానం జరిగాక నేనుండనుగాక ఉండను అంటూ వెళ్ళబోయింది కాంతమ్మ అమ్మా చిన్నపిల్లవాడు వాడు మాటలు పట్టించుకుంటే ఎలా నేను నీ పళ్ళ సెట్టు వెతికిస్తాగా అంటూ గడ్డం పట్టుకున్నాడు సీతాపతి మున్నా కన్నా మీరు నానమ్మ పళ్ళు తీయలేదని ఆవిడికి చెప్పండి మీరు తీశారనుకుంటున్నారు పిల్లలతో అంది భాను పిల్లలిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు వాళ్లలో తడబాటు కనిపిస్తోంది అది కాంతమ్మ కనిపెట్టేసింది ఒరే బడవల్లారా నా పళ్ళు ఎక్కడ పెట్టారా బుస్ అంటోంది కాంతమ్మ నువ్వు అలా అనుకున్నానమ్మా నాకు భయమేస్తుంది అన్నాడు మున్నా తీయనప్పుడు మీరు భయపడకూడదు మున్నా అంది భాను మరేమో నా పన్ను ఊడిపోయినప్పుడు ఇంటి మీద పడేసి ఏదైనా కోరిక కోరుకుంటే దేవుడు తీరుస్తాడు అని అమ్మ చెప్పింది మా పళ్ళు ఓడ్డం లేదని నీ పళ్ళు తీసుకోవాలనుకున్నాం అన్నాడు మున్న నేను చెప్పానా పిల్లలు తీసుంటారని అలాగే తీశారు సాగదీస్తూ అంది కాంతమ్మ నానమ్మ మేం తీయలేదు ఇప్పుడు తీసుకుందాం అనుకున్నాం అన్నాడు కన్న బాబాబు అబద్ధాలు నేను నేనేమి అనను కానీ నానమ్మ పళ్ళు ఇచ్చేయండిరా అన్నాడు సీతాపతి అనవసరంగా పిల్లల మీద అభాండాలు వేయకండి అంటూ వేగంగా పిల్లల దగ్గరకు రాబోయిన భాను కాలు మెలి తిరిగి పడిపోయింది అయ్యో నీకన్నిటికీ తొందరే అంటూ పట్టుకుంది కాంతమ్మ అమ్మో అమ్మో అంటూ కాలు నొప్పితో విలవిలలాడుతున్న భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లాడు సీతాపతి అమ్మ ఏడుస్తుంటే బిక్కముఖాలతో నిలబడ్డ పిల్లల్ని దగ్గరకు తీసుకుంది కాంతమ్మ మూడు గంటల తర్వాత ఇంటికొచ్చిన సీతాపతి భానులకు హాల్లో మున్నా మున్నాకర్ణాలకు కథ చెబుతూ అన్నం తినిపిస్తున్న కాంతమ్మ కనిపించింది పాపం బోసి నోటుతో పలకలేక బుస కొడుతున్నట్టు మాట్లాడుతోంది మున్నా కన్నా పక్కపక్క నవ్వుతున్నారు పిల్లలు ఎంత ఏడుస్తున్నారో అనుకుంటూ వచ్చిన వారిద్దరికీ ఆ దృశ్యం చూస్తుంటే ఆనందం కలిగింది కాలుకి కట్టుకట్టినట్టున్నారు విశ్రాంతి వంట అయిపోయింది సీత అమ్మాయికి అన్నం పెట్టివ్వు తిని మందులు వేసుకుంటుంది అంది కాంతమ్మ ఆ మాటలకు భాను ఆశ్చర్యపోయింది సీతాపతి కూడా అయోమయంగా చూస్తూ వంటగదిలోకి వెళ్ళి కంచంలో అన్నం కూరలు వేసి భానుకు తెచ్చిచ్చాడు భాను మాట్లాడకుండా తినేస్తుంది అత్తగారి వైపు చూస్తూ అమ్మా భాను కాలుబెడికిందని డాక్టర్ నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాలని అన్నారు పన్నమ్మాయిని ఇంట్లో ఉండమని అడుగుదాం నీకు పళ్ళ సెట్టు దొరకలేదు కదా అన్నం ఎలా తింటావు అన్నాడు సీతాపతి నేనుండగా భాను కోసం మరొకరెందుకు నా తిండి గురించి నువ్వేం కంగారు పడకు నేను చూసుకుంటానులే అని పిల్లలకు అన్నం పెట్టడం పూర్తి చేసి లేచింది కాంతమ్మ ఆ రోజు నుండి కాంతమ్మ ఎక్స్ప్రెస్ లాగా పిల్లలకు కావలసినవి భానుకి కావలసినవి అన్ని సమయానికి పెట్టేది అత్తగారిని అలా చూస్తున్న భానుకి కొత్తగా కనిపించడం మొదలైంది అత్తగారంటే భర్తకు ఇష్టమని అత్తగారంటే గిట్టదు భానుకి బోసి నోటితో కాంతమ్మ మాట్లాడుతుంటే భానుకి నవ్వు రావడం లేదు కన్నా మున్నాలకు పళ్ళు ఊడిపోతే ఎలా కనిపిస్తున్నారో అలాగే కనిపిస్తుంది పిల్లలు భర్త కూడా ఇంట్లో గొడవలు లేకుండా ప్రశాంతంగా కనిపిస్తున్నారు తను ఆమెను ఎంత దూరం పెట్టి గొడవలు చేసినా నవ్వుతూ తనకు సేవలు చేస్తున్న అత్తగారిలో ఇప్పుడు అమ్మ కనిపిస్తోంది మనసంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది భాను కాలు నొప్పి నాలుగు రోజుల విశ్రాంతితో తగ్గలేదు వారం రోజుల సమయం పట్టింది వారం రోజుల్లో ఒక్కసారి కూడా అత్తగారు భాను మీద విసుక్కోలేదు అత్తగారి పళ్ళ సంగతి భాను రెండు మూడు సార్లు సీతాపతికి గుర్తు చేసినా పట్టించుకోలేదు నడవడం వచ్చాక వంటగదిలోకి వచ్చిన భాను అత్తయ్య మీరు నన్ను క్షమించాలి నేనొక తప్పు చేశాను అంది ఏంటది పళ్ళసెట్టు దాయడమా అంటోంది బోసి బోసినోటుతో బుస కొడుతూ ఆవిడ అది ఎలా తెలుసు అవాక్కైంది భాను అమ్మకే కాదు నాకు తెలుసు నువ్వు బియ్యం డ్రమ్ము వెనక దాచిన గిన్నె మనం ఆస్పత్రికి రోజే అమ్మ చూసింది బియ్యం చేజారితే శుభ్రం చేయడానికి డ్రమ్ము తీయడం వల్ల చూసింది నేను ఆస్పత్రికి వెళ్దామని అడిగితే నీ పేరు చెప్పకుండా ఇక్కడ దాచాయని చూపించింది కానీ నాకే అర్థమైంది అది నీ పనేనని అడగొద్దని అమ్మ చెప్పడంతో అడగలేదు అప్పుడే అటుగా వచ్చిన సీతాపతి నవ్వుతూ అన్నాడు అత్తయ్యా అంది ప్రేమగా భాను భాను నా పళ్ళసెట్టు నువ్వు దాచిపెట్టడం కూడా మంచిదే అయింది కదా అంది అందంగా బోసినోటుతో కాంతమ్మ నేను తప్పు చేసి మిమ్మల్ని ఏడిపించాలనుకున్నా మీరు నన్ను ప్రేమతో ఏడిపిస్తున్నారు అంది చెమర్చిన కళ్ళతో బాను హమ్మయ్యా నా కోరిక నెరవేరిందోజ్ అన్నాడు సీతాపతి ఆనందంగా అదండి సీతాపతి సంసారంలో సరిగమలు మొత్తానికి సరిగమలు రాగం పలికించాయిగా ఓకే మరి ఈ కథ మీద ఆడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాలు తెలియజేస్తారు కదా మరో చక్కటి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి నమస్తే